హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈరోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రూలర్. ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది చిత్ర యూనిట్. రూలర్ చిత్రం కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా మారిపోయాడు. ఈ సినిమాలో కథ ప్రకారం బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్, ఆ తర్వాత పోలీస్ నుంచి గ్యాంగ్స్టర్గా ఎలా మారాడనేది ఈ సినిమా స్టోరీ. రూలర్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ ఇప్పటికే విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం పూర్తిగా యంగ్గా మారిపోయిన బాలయ్య లుక్ను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరోసారి బాలకృష్ణ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్లో నటించబోతున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. టీజర్లో ధర్మ మా ఊరికే గ్రామ దైవం, ఎవరికి ఏ కష్టం వచ్చినా తనే ముందుంటాడు అంటూ ముందుగా వచ్చే మాటలతో టీజర్ ప్రారంభమైంది. టీజర్లో బాలయ్య రెండు వేరియేషన్స్లో అదరగొట్టాడు. ఓ కార్పొరేట్ లుక్లో మరోసారి పోలీస్ ఆఫీసర్ లుక్లో దర్శనమిస్తున్నాడు. ఒంటిపై కాకి యూనిఫామ్ ఉంటేనే బోన్లో పెట్టిన సింహంలా ఉంటాను, యూనిఫామ్ తీసారా బయటికి వచ్చిన సింహంలా ఆగను ఇక వేటే అంటూ బాలయ్య డైలాగ్లు సినిమాకు హైప్ను తెచ్చాయని చెప్పవచ్చు. ఈ టీజర్లో బాలయ్య రూలర్ సినిమాను డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ వేదిక హీరోయిన్స్గా నటిస్తున్నారు. భూమిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన సత్తా చూపెడతాడా లేదా అనేది చూడాలి. టీజర్తో సినిమాపై భారీ అంచనాలే పెంచాడు దర్శకుడు రవికుమార్. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.